అందరికి గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. వేపాక పుల్లనా? ఒకటేనా? ఓకే అండి, ఇక్కడ నుంచి అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. ఎప్పుడు ఏ వీడియో పెట్టినా కూడా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. ఫస్ట్ వీడియో అయితే మీరే చూడొచ్చు అన్నమాట. ఓకేనా? ఇక్కడ నుంచి అయితే వాకింగ్ అయితే స్టార్ట్ చేసాం. ఇది వచ్చేసి మన సెంటర్ అన్నమాట, బస్ స్టాండ్ సర్కిల్ ఇది, అంటే అంబేద్కర్ సర్కిల్ ఇది. ఇక్కడ నుంచి అయితే వాకింగ్ అయితే స్టార్ట్ చేసామండి. ఇప్పుడు మ్యాక్స్ అండ్ మాంగల్య షాపింగ్ మాల్ అన్నమాట ఇది. చూసారా, అది మాంగల్య షాపింగ్ మాల్ చూడండి. మార్నింగ్ ఎలా ఉందో, అసలు ఎవ్వరూ లేరనమాట రోడ్డు మీద, చాలా నిశ్శబ్దంగా ఉంది. అండ్ అక్కడక్కడ వెళ్తున్నారు వెహికల్స్ కొంచెం లైట్గా, చాలా బాగుంది. ఇంకా 2 డేస్ నుంచి మేమైతే వాకింగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. అక్కడైతే మన ఇంటి దగ్గర అయితే ఖచ్చితంగా వెళ్ళే వెళ్ళామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు అంటే అసలు వీళ్ళే పడడం లేదు, అందుకే ఇంకా అలా ఏం కాదు, వెళ్ళేసేద్దామనేసి వెళ్తున్నాం అనమాట. ఎంతమందికి వాకింగ్ ఇష్టం చెప్పండి, ఎంతమంది వెళ్తారు వాకింగ్కి? ఓకేనా, నాకు కామెంట్ చేయండి. ఇక్కడైతే చూసారా వాళ్ళు మార్నింగ్ ఇద్దరు వెళ్తున్నారు చూడండి, హస్బెండ్ అండ్ వైఫ్ అనమాట వీళ్ళు. వాళ్ళు మా వెనకాల వచ్చారు, ఇంకా మేము వాళ్ళ వెనకాల వెళ్తున్నాం. వాళ్ళ వెనకాల వేసి ఇంకా వెళ్తున్నాం అనమాట, స్పీడ్గా వెళ్తున్నాం. ఇప్పుడైతే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాము. ఎక్కడ దాకా వెళ్తాము అనేది చూడండి. మొత్తం వీడియో అంతా కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇది బ్యాంక్ అనమాట. ఓకే, ఇదైతే ఎర్రముకుపల్లి సర్కిల్ అనమాట ఇది. ఓకే, ఇప్పటికైతే మొత్తానికి ఒక సర్కిల్కి వచ్చేసాము. నెక్స్ట్ సర్కిల్ దాటి ఏ సర్కిల్కి వెళ్తామనేది చూడండి, చూపిస్తాను. ఓకేనా? మేమైతే ఇది దూరం వచ్చాం. ఇప్పుడైతే స్టేషన్ అనమాట, స్టేషన్ కాదు ఇంకా చర్చి, ఆరోగ్య మాత చర్చి అనమాట. చర్చి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా చర్చి కూడా చూపిస్తాను. నార్మల్గా మన తిరణాలు వచ్చి దీనికి వెళ్తుందని. ఓకే, అది ఓపెన్లో ఉంది. నిన్న సాటర్డే సండే మాత్రమే గేట్స్ ఓపెన్లో ఉంటాయి, అంటే మార్నింగ్ 6కి ఓపెన్ చేస్తారు, కానీ సాటర్డే సండే ఇంకా ఫుల్ ఓపెన్లోనే ఉంటాయి అన్నమాట. అస్సలు అంటే అస్సలు క్లోజ్ చేయరు. ఓకే, ఇదేనమాట చూస్తారా, చర్చ్. మనం ఇటు సర్కిల్ వెళ్తున్నాం. ఇప్పుడైతే ఇదైతే స్టేషన్ దగ్గర అండి. చూసారా, వెనకాల స్టెప్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి, మనము పైకి వెళ్ళడానికి అవతలకి దిగడానికి అన్నమాట. స్టేషన్ నుంచి తిరిగి స్టేషన్ వరకు అయితే వెళ్ళామండి. ఇంకా ఫస్ట్ రోజు అయితే కొంచెం వెళ్ళాం, సెకండ్ రోజు కాబట్టి స్టేషన్ దగ్గర వరకు వెళ్ళామన్నమాట. ఇంకా చూడండి, అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయితే వస్తూ ఉన్నాం. కొంచెం స్పీడ్గా పర్వాలేదు చేశాను. ఓకే, చాలా అంటే చాలా బాగుందండి. అసలు చల్లని గాలి, వాతావరణం చాలా బాగా నచ్చింది నాకు. ఎక్సలెంట్ అండి, అంత బాగుందన్నమాట. ఇంకా రోడ్డు మీద చూసారా, చాలా నిశ్శబ్దంగా ఉంది. అండ్ వెహికల్స్ కూడా చాలా తక్కువ వస్తూ అక్కడెక్కడ నాకైతే ఈ ఫ్లవర్స్ అయితే కనిపించాయి. రోడ్డు మీద మార్నింగే చాలా ఎర్రగా, అసలు చాలా చాలా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటే నేనైతే అవన్నీ కూడా కోసేస్తున్నా. చాలా బాగా నచ్చాయన్నమాట. చూసారా, అసలు పింక్ కలరు, ఇవి నేను చిన్నప్పుడు ఎక్కువగా కోసేదాన్ని. నాకు చాలా ఇష్టము ఈ కలర్ అన్న, ఈ ఫ్లవర్స్ అన్న చాలా ఇష్టం అన్నమాట.
చిన్నప్పుడు నాకు ఎక్కువగా నేను అదే పనిగా వెళ్ళి స్కూల్ అయిపోయిన తర్వాత ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఎక్కువగా అవన్నీ కోసుకొని వచ్చేదాన్ని. కోసుకొని వచ్చి ఇంకా దండలాగా కూర్చేదాన్ని అన్నమాట. ఒక్కోసారి పెట్టుకునే దాన్ని కూడా, అంటే ఆ కలర్ అంత ఇష్టము. చాలా చాలా బాగుంటాయి ఇవి. ఈ ఫ్లవర్స్ని చూస్తే సరే, నేను ఎక్కడున్నా సరే, బస్సులో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే అలానే చూస్తూ ఉంటారన్నమాట. అంటే నాకు భలే చాలా చాలా ఇష్టం అండి ఈ ఫ్లవర్స్ అంటే. ఎక్కడ కనిపించినా సరే ఇదొక చెట్టు వేసుకోవాలి మన ఇంట్లో. ఇవి చాలా కలర్స్గా ఉంటాయి కదా. నార్మల్గా చాలాసార్లు నేను కడపకు వచ్చినప్పుడు ఈ ఫ్లవర్స్ చూసి మరీ నాకు నచ్చి చాలా కొమ్మలు అయితే తీసుకెళ్ళాను ఇంటి దగ్గరికి. కానీ అక్కడ ఏంటంటే ఇవి నాటడం అయితే మర్చిపోయాను అనమాట, జర్నీ వేసి మర్చిపోయేదాన్ని. అలా మా ఆయన అనేవాడు, ఎప్పుడు చూసినా సరే నువ్వేమో ఫ్లవర్స్ ఏమో తీసుకెళ్తావు, చెట్లు ఏమో తీసుకెళ్తావు, కానీ నువ్వు మర్చిపోతానే ఉంటావు, అంత ఇష్టమైనప్పుడు ఒకసారి నాటచ్చు కదా అని అంటాడనమాట. నేను మర్చిపోతానండి, మర్చిపోతానబ్బా నేను అంటే సర్లే అనేసి నెక్స్ట్ టైం అని చాలాసార్లు చేశానమాట. నాకు భలే ఇష్టము, ఎంత ఇష్టమని చెప్పలేను కానీ చాలా ఇష్టం అండి. మనం పెట్టుకోకపోయినా ఇంట్లో అన్నా పెట్టుకోవాలనేది నాకు ఆలోచన, అంత ఇష్టం అనమాట ఫ్లవర్స్ అంటే. అంటే ఈ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం నాకు. చెప్పాను కదా స్కూల్కి వెళ్ళి మరీ ఇంటికి వచ్చి అదే పనిగా వెళ్ళి మళ్ళీ ఈ ఫ్లవర్స్ అన్నీ కోసుకొని వచ్చేదాన్ని. చాలా ఇష్టం దండలు అల్లి ఇంకా అలా వేసేదాన్ని అనమాట, అంత ఇష్టం అని. ఇప్పుడు కనిపించేసరికి నేను సర్లే అనేసి పూలు కోస్తానంటే సరే కోసేసుకున్నాడు అనమాట మా ఆయన. సర్లే అనేసి అక్కడక్కడ ఇవి కాగితాల పూలు అంటారు కదా అవి అనమాట, అన్నీ కూడా కలెక్షన్ చేస్తున్నారు చూడండి. మొత్తం రకరకాల ఫ్లవర్స్ ఉన్నాయి, ఒక సర్కిల్లో ఒకటి, ఒక సర్కిల్లో ఒకటి, అలా కొద్ది కొద్దిగా దాటిన తర్వాత రకరకాలు ఉన్నాయన్నమాట. అన్నీ కూడా కోసిన తర్వాత చూపిస్తాను చూడండి, అసలు ఫ్లాట్ అనమాట, అంత బాగా వచ్చింది. ఒక పూల బుకేలాగా వచ్చాయన్నమాట. చూసారా ఎల్లో కలర్ అండ్ పింక్, ఆరెంజ్, వైటు, చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. చాలా బాగున్నాయి, ఎక్సలెంట్. అసలు ఒక ఫ్లవర్ బుకేలా తీసానన్నమాట. అందులో ఇంకా గన్నేరు చెట్టు పూలు కూడా చాలా బాగున్నాయి, అవి కూడా ఇంకా మొగ్గలు అండ్ ఫ్లవర్స్ ఇచ్చాయన్నమాట, చాలా బాగున్నాయి. ఇదైతే ఇంకా మనం సర్కిల్కి వచ్చేసాము, మళ్ళీ సర్కిల్కి వచ్చేసాము. వీడియో అయితే ఎక్కడ కూడా మిస్ కాకండి, చాలా బాగుంటుంది. ఇంకా అలానే ఇంకా మార్నింగ్ తెల్లవారితే మార్కెట్ కూడా వెళ్ళాలి, కానీ నార్మల్ మార్కెట్ కాదనమాట ఇది, ఇంకా మంచి పెద్ద మార్కెట్కి అయితే వెళ్ళాము. నేనైతే చాలా షాక్ అయిపోయాను అనమాట. మీరు కూడా చూడండి ఎక్కడ ఉంది, మీరు కూడా వెళ్ళచ్చు, చాలా లో ప్రైస్లో ఉంటాయి మార్కెట్లో. ఓకే, ఇంకా అనుకుంటున్నాము మార్కెట్కి వెళ్ళాలని. నేనేమనుకున్నా అంటే మా ఆయన నార్మల్గా రోజు వెళ్తాం కదా అదే మార్కెట్కి ఏమో అనుకున్నా, కానీ సర్ప్రైజ్ అనమాట. చూసారా సర్కిల్లో వస్తా ఉన్నామా, చేతిలో అందరు చూస్తూ ఉన్నారు. మార్నింగ్ మార్నింగే ఇంకా అందరూ ఇక్కడ క్లీన్ చేసే వాళ్ళంట, చాలామంది వచ్చారు, హోటల్ వాళ్ళు హోటల్స్ ఓపెన్ చేశారు. ఆయన చూసారా అక్కడ మేము వెళ్ళినప్పటి నుంచి అలానే కూర్చుని ఉన్నారు పాపం. మేమేం చేంజ్ కూడా లేదు, ఇద్దాం అనుకుంటే ఇంకా ఏం చేద్దాం. ఓకే, ఇప్పుడైతే మన సర్కిల్లో కూడా ఉన్నాయి ఇలాంటి ఫ్లవర్స్, అక్కడక్కడ అదే కోస్తా ఉన్నాను చూడండి. ఇంకా అసలు ఆడవాళ్ళు అంటేనే పూలు అనమాట, పెట్టుకున్నా పెట్టుకోకపోయినా అలా ఉంటుంది మరి. ఓకే అండి, మంచిగా అన్నీ కూడా కలెక్షన్ చేశాను, అవి ఇంటికి వచ్చిన తర్వాత చూపిస్తాను చూడండి అన్నీ ఎలా ఉన్నాయని కలిపితే. ఓకే ఓకే అండి, నేను అన్ని ఫ్లవర్స్ అయితే కలెక్షన్ చేశాను కదా, ఆ ఫ్లవర్స్ ఇవన్నీ ఇదండి, ఇలా ఉన్నాయన్నమాట. రకరకాల ఫ్లవర్స్ అయితే కలెక్షన్ చేశాను, అవి చూపిస్తాను చూడండి. ఓకే, పింక్ ఫస్ట్ వచ్చేసి పింక్ అనమాట. పింక్ ఫ్లవర్స్ చాలా చాలా బాగుంటాయి, చూసారా ఎంత తింకు అంటే తిక్కు పింకు. మీకు అట్లా కనిపిస్తున్నాయి కానీ చాలా తిక్కు పింక్ అనమాట ఇవి. ఒకటి ఇంకా వచ్చేసి ఇవి అక్కడక్కడ ఆరెంజ్ ఫ్లవర్స్ అయితే కట్ చేశాను, కోసాను అనమాట. ఓకే, ఇవి ఇంకా ఎల్లో అనమాట, ఎల్లో కాంబినేషన్, వైట్ కాంబినేషన్ అండ్ లైట్ పింక్ అనమాట ఇది ఈ ఫ్లవర్స్. ఓకే, బయటకు వెళ్ళినప్పుడు ఇలా ఫ్లవర్స్ కలెక్షన్ చేసాం అనుకోండి చాలా బాగుంటాయి అనమాట. ఇంకా ఇది పింక్,
ఇది లైట్ పింక్, వైట్, గ్రీన్, ఇంకా చూసారా ఆరెంజ్, పింక్. ఓకే, ఇవి ఒక ఫ్లవర్స్ అనమాట. ఓకే, ఇది అది దేవగన్నేర చెట్టు అంటారనమాట ఆ ఫ్లవర్స్. అవి చూసారా ఫ్లవర్స్ చాలా చాలా బాగున్నాయి, ఎక్సలెంట్ అండి. అంతా కలిసి కూడా ఒక ఫ్లవర్ బుకే లాగా పెడితే చాలా బాగుంటుంది అనమాట. ఓకే, చూసారా అసలు ఎంత బాగుందో కదా, చాలా బాగుంది. ఇక్కడైతే నేను గ్లాస్ అయితే పెట్టేస్తున్నా, చూడండి బుకే టైప్లో ఎంత బాగుందంటే అంత బాగుంది అనమాట. ఎప్పుడైనా మనం బయటకు వెళ్ళినప్పుడు ఇలా ఏదైనా ఫ్లవర్స్ కనిపిస్తే ఇలా కలెక్షన్ చేసామంటే ఇలా ఉంటాయి, అంటే సూపర్ కదా. నాకైతే చాలా బాగా నచ్చాయి, మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. ఓకే, చాలా బాగుంది అసలు చూడడానికి కూడా. చాలామంది నేను ఫ్లవర్స్ చేతిలో పెట్టుకొని వస్తామంటే అందరూ కూడా అలానే చూస్తూ ఉన్నారు అనమాట. ఓకే అండి, ఇదన్నమాట ఫ్లవర్ బుకే. ఎలా ఉంది, ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఓకేనా, మార్నింగ్ అనమాట ఇది. చాలా బాగుంది బయట. రే, ఎక్కడికి అడుగుతున్నా చెప్పు. సిద్ధార్థ వచ్చాడా, అందుకేనావా, వాడు ఫ్రెండ్ కోసం వెయిటింగ్. ఓకే, ఫ్లవర్ చాలా చాలా బాగుంది ఫ్లవర్ బుకే. ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఓకే, మార్నింగ్ కాబట్టి చాలా బాగుంది అనమాట. బట్టలన్నీ ఆరేసాను కాబట్టి కొంచెం మబ్బు మబ్బుగా ఉంది, తీసేస్తాను. ఇలా మబ్బు ఉంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. అన్నీ సైడ్కి అయితే నెత్తేస్తున్నా. వావ్, ఇప్పుడు సూపర్ కదా. ఓకే, మా ఆయన వాకింగ్ పోయేస్తానే అలా పడుకుని నిద్రపోతా అంటాడు. ఇంకా మళ్ళీ నేనేమో పడుకోవద్దు, ఆయన ఏం పడుకుని నిద్రపోవచ్చు. ఓకే అండి, కాఫీ చేస్తా కొంచెం లైట్గా. మీరు కాఫీ దగ్గర టీ దగ్గర అనేది నాకు కామెంట్ చేయండి. ఓకేనా, ఇదే అండి మార్కెట్. మార్కెట్లో అయితే అసలు ఫుల్ అంటే ఫుల్గా ఉన్నాయన్నమాట. నేనేదో నార్మల్ మార్కెట్ మనం వెళ్ళే మార్కెట్ అనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే నేను షాక్ అయిపోయాను. అసలు చెప్పలేనన్ని కూరగాయలు, అసలు నేను ఎప్పుడు చూడని కూరగాయలు అనమాట. రకరకాలు అసలు ఏంది, అసలు గుట్టలు గుట్టలుగా పోసారండి కూరగాయలు. అంత మార్కెట్ నేను ఎప్పుడు చూడలేదండి, అసలు నేను పుట్టినప్పటి నుంచి కూడా ఎప్పుడు చూడలేదు బాబోయ్. అసలు ఇన్ని కూరగాయలు చాలా లో ప్రైజ్లో, కేజీ 30 రూపీస్, 20 రూపీస్ అలా ఉన్నాయన్నమాట. అసలు ఇంత రేటులో ఇంత ప్రైజ్లో ఉన్నాయి వంకాయలు చూసారా, నిగ్గర నిగ్గర ఆడిపోతూ ఉన్నాయి. వాము, వెల్లుల్లి, బీట్రూటు, బీరకాయలు, మేము కూడా 2 కేజీల క్యారెట్, 1 కేజీ బీట్రూట్ వేయించుకున్నాము, 60 రూపీస్ అనమాట 2 కేజీల క్యారెట్. ఓకే, ఇంకా ఇది వచ్చేసి 30 రూపీస్. ఇవి కొన్నా చాలా చాలా లో ప్రైజ్లో ఉన్నాయండి, అల్లం కానీ వెల్లుల్లి కానీ ఇంకా అన్నీ కూడా అండి. ఆకుకూరలు అయితేనేమి అసలు చాలా బాగున్నాయండి, నా లైఫ్లో నేను ఎప్పుడు చూడలేదండి ఇన్ని కూరగాయలు. సామె అసలు నిజంగా చాలా అంటే చాలా చాలా షాక్ అయిపోయాను అనమాట. గుమ్మడికాయలు చూసారా, గుమ్మడికాయలు గుట్టలు గుట్టలుగా పోసారండి. అసలు ఏం చేస్తారో ఏమో తెలియదు కానీ గుమ్మడికాయలతో, ఇక్కడైతే ఎక్కడ చూసినా సరే గుమ్మడికాయలు, క్యాబేజీ, కాలీఫ్లవరు అసలు చాలా తక్కువ అండి. ఇది ఎక్కడో తెలుసా, ఇది వచ్చేసి పాత బస్టన్ సైడ్ ఉందండి మార్కెట్. ఎవరైనా కడపలో ఉంటే వెళ్ళండి, మనం ఒక్కసారి తెచ్చుకుంటే సరే. మీకైతే ఫ్రిడ్జ్ ఉంటా, ఫ్రిడ్జ్ ఉంటే కదా మనకు అసలు 200కే మనకి 1 వీక్ కాదు 2 వీక్ వస్తాయన్నమాట కూరగాయలు. అంత లో ప్రైజ్, కేజీ వచ్చేసి 20 రూపీస్ అనమాట. ఏంటి టమాటాలు, అబ్బబ్బబ్బా సూపర్ అండి. మేము ఇవి తీసుకున్నాము బట్టనాలు. ఓకే చూడండి మార్కెట్లో ఉన్నా. ఇంకా అసలు లోపలికి వెళ్ళి చూస్తే చూసేదానికి ఏమో చిన్నగా కనిపిస్తుంది, కానీ ఒకే సర్కిల్లో లోపలికి వెళ్ళి చూస్తే ఎక్కడ చూసినా అసలు గుట్టలు గుట్టలు ఉన్నాయి. ఇప్పుడు బయటకు వచ్చేసామన్నమాట మేము, చాలా అంటే చాలా బాగుందండి. ఒకసారి అయితే విజిట్ చేయండి కడపలో ఉన్న వాళ్ళు. పాత బస్టాండ్ సైడ్ ఉందన్నమాట ఇది మార్కెట్. అసలు చాలా కూరగాయలు చాలా తక్కువ అండి.
మనం ఫస్ట్ వెళ్ళే మార్కెట్ కన్నా ఇది చాలా పెద్ద మార్కెట్ అన్నమాట. ఈ కూరగాయలు లేవు అనుకోకుండా గుట్టలు గుట్టలుగా ఉన్నాయి. ఒక్కసారి అయితే విజిట్ చేయండి, విజిట్ చేసి నాకు కామెంట్ చేయండి. చాలా బాగున్నాయి, మేమైతే సూపర్ అబ్బా అసలు చాలా తెచ్చుకున్నాము కూరగాయలు. కానీ ఎక్కువ అయితే తెచ్చుకోలేదు, మేము గడ్డల టైప్లో తెచ్చుకున్నాం అన్నమాట. క్యారెటు ఇంకా బీట్రూటు ఇంకా టమాటాలు ఒక్కటి తెచ్చుకోలేదు, ఇంకా ఆనియన్ అవన్నీ తెచ్చుకున్నాము, కాలీఫ్లవరు క్యాబేజ్ అన్నీ తెచ్చుకున్నాం అన్నమాట. ఓకే, ఇప్పుడైతే ఫ్రూట్ మార్కెట్కి వచ్చామన్నమాట. ఇది ఒకసారి చూద్దామని ఇక్కడ రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయండి, చాలా చాలా ఉన్నాయి, అసలు చాలా బాగున్నాయి అన్నమాట. ఇలాంటి ఫ్రూట్స్ మీరు చూస్తే నాకు ఒకసారి కామెంట్ చేయండి. చాలా లో ప్రైజ్లు ఇవ్వండి, చాలా హై ప్రైజ్లు ఉన్నాయి, అందుకే వచ్చేసాం అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.